हेलो नमस्ते अंडी नेनु मी श्रीलतनी वेलकम बैक टू अवर चैनल नेचुरल श्रीलता फ्रेंड्स वीडियो वच्चेसी मन की अप्पुडप्पुडु इंट्लो पालु विरिगिपोतायि कदा सो अवि पड़ेयडानिकी मन की मनसु ओप्पदु काबट्टी दांतोटे मनं स्वीट कोवा एला रेडी चेसुकोवाली ई रोज वीडियोलो चूद्दामंडी ముందుగా కొత్త వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో మనం ఇలా పాలన్ని విరిగిపోయినప్పుడు పాల శాతం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం నిమ్మరసం మిండుకోవాలండి మిగతా పాలు కూడా విరిగిపోతాయి ఇక్కడ నాకు పాలన్ని పూర్తిగా విరిగిపోయినాయి కాబట్టి నేను ఎయ్యట్లేదు ఇక్కడ మనకి పాలు మొత్తం విరిగిపోకపోతే లెమన్ జ్యూస్ గాని వెనిగర్ గాని వేసుకుంటే పాలు విరిగిపోతాయండి ఇట్లా విరిగిపోయిన పాలన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు ఒక స్ట్రైనర్ లో పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి మనం లెమన్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అట్లనే ఉంటది కాబట్టి విరిగిపోయిన పాలకు కూడా కొంచెం స్మెల్ లాగా ఫ్లేవర్ వస్తది కాబట్టి వాష్ చేసుకోవడం వల్ల అదంతా వెళ్ళిపోతుంది సో ఇది ఇట్లానే మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని స్వీట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చండి సో విరిగిపోయిన పాలతోటి మనం పన్నీర్ కూడా చేసుకోవచ్చండి వేస్ట్ చేయకుండా ఇట్లాంటి చిన్న చిన్న స్వీట్స్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇట్లా వాష్ చేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయినాక ఉంచుకోవాలి ఒక 5 మినిట్స్ ఇక్కడ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతకి గ్యాస్ అంతా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని పప్పు గుత్తి గాని స్మాషర్ గాని ఉంటే అది ప్రెస్ చేసుకుంటూ దాన్ని మొత్తం సాఫ్ట్ గా చేసుకోవాలండి ఇదంతా సాఫ్ట్ గా అయిన తర్వాతకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెయ్యి షుగర్ వేస్తాం కాబట్టి సేమ్ పాలకోవా టేస్ట్ వస్తుంది దాన్ని మొత్తం సాఫ్ట్ గా చేసుకోవాలి పాలకోవా ఎట్లా సాఫ్ట్ గా ఉంటదో సేమ్ అదే ప్రాసెస్ లో చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనం కలుపుతున్న కొద్ది సాఫ్ట్ గా అవుతది గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అయిపోతుంది నెక్స్ట్ షుగర్ వేసుకోవాలండి సేమ్ క్వాంటిటీ షుగర్ వేసుకోవాలి అది హాఫ్ కప్ ఉంటే షుగర్ కూడా హాఫ్ కప్ వేసుకోవాలి షుగర్ అంతా వేసుకొని ఒక 2-3 మినిట్స్ కలిపేసుకొని గ్యాస్ మొత్తం స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇక్కడ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాతకి వాటర్ లాగా అనిపిస్తుంది కదా వాటర్ అంతా ఇంకిపోవాలండి కొంచెం డ్రై అయ్యేంత వరకు మరీ డ్రై అయ్యేంత వరకు ఉంచకుంటా కొంచెం తడి లాగా ఉండేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారనివ్వాలి కొంచెం గోరచ్చగా చల్లగైన తర్వాతకి మనము కోవా బిల్లలా చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇంతవరకు డ్రై అయితే జాలండి మరి డ్రై అయ్యవన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతకి మళ్ళీ స్మాషర్ తోటి ప్రెస్ చేసుకోవాలండి స్మూత్ గా అయ్యేంత వరకు కోవా అంటే చాలా సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి సేమ్ అదే టేస్ట్ తోటి అట్లనే ఉంటదండి నోట్లో వేసుకోగానే కరిగిపోతది సాఫ్ట్ గా ఉండడం కోసమే ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేయాలి ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకునే క్లిప్ మిస్ అయిపోయింది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కోవా బిల్లలా చేసుకోవడమే హ్యాండ్కి నెయ్యి అప్లై చేసుకొని కోవా బిల్లలా చేసుకోవడమే అండి రెసిపీ అంతా చాలా సాఫ్ట్ ఉంది కాబట్టి మనం ఎట్లా ప్రెస్ చేస్తే అట్లా మెల్ట్ అయిపోతుంది సేమ్ కోవా టేస్ట్ ఉంటుందండి నెయ్యి షుగర్ వేస్తున్నాం కాబట్టి సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎవరైనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రెసిపీ మనకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి పాలు కలుపుకుంటూ చేసుకోవచ్చు
చూసారు కదా ఫ్రెండ్స్, మన టేస్ట్ టేస్ట్ పాలకోవ రెడీ అయిపోయినట్లే. ఇట్లా విరిగిన పాలను వేస్ట్ చేసుకోకుండా ఇట్లా చిన్న చిన్న స్వీట్ ఐటమ్స్ చేసుకోవచ్చు మనం ఇంట్లో, సేమ్ అదే టేస్ట్ వస్తుంది.